ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ కి సంబంధించి ఈరోజు మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి మార్చి 1 నాటికి 3.79 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవడం జరిగింది. మనకి త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగాల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దానికి సంబంధించి మనకి ఈ న్యూస్ ఆర్టికల్లో క్లియర్గా పబ్లిష్ చేశారు. దేశంలో నిరుద్యోగుల సమస్య పెరుగుతుందన్న చర్చ జరుగుతుండగా ఈ ఏడాది మార్చి 1వ తేదీ కల్లా 3.79 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో ఇప్పటికే 2.51 లక్షల మందికి పలు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 1 కల్లా మరొక 1.28 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఈ నెల 1వ తారీఖున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గోయల్ ప్రవేశపెట్టిన 2019-2020 మధ్యంతర బడ్జెట్లో పేర్కొన్నారు. కొత్తగా ఇవ్వనున్న 1.28 లక్షల ఉద్యోగాలతో కలిపి మార్చి 1 నాటికి ఉద్యోగాల సంఖ్య 36.15 లక్షలకు చేరుతుందని మంత్రి పేర్కొన్నారు. దీనికి సంబంధించి మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రకారం చూస్తే మార్చి 1 కల్లా రైల్వే శాఖలో 98,999 ఉద్యోగాలు ఇస్తున్నట్లు మంత్రి బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. రైల్వేలో 2017 మార్చి నాటికి 12.70 లక్షల మంది ఉద్యోగాల కల్పన జరిగిందని, పోలీస్ శాఖలో కొత్తగా 79,353, ఇన్కమ్ట్యాక్స్లో 80,143, పరోక్ష పన్నుల విభాగంలో 53,394, పౌర విమాన శాఖలో 2,363 కొత్తగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఒక్క పోస్టల్ శాఖలోనే 4.21 లక్షల మందికి కొత్తగా ఉద్యోగ కల్పనకు నోటిఫికేషన్ జారీ అయిందన్నారు. విదేశీ వ్యవహార శాఖలో 11,877 మందికి వచ్చే నెలలో కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. త్వరలో 1.28 లక్షల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. దీనిలో మనం మెయిన్గా చూసినట్లయితే రైల్వే పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వేరే న్యూస్ పేపర్లో కూడా మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఏపీపీఎస్సీలో మనకి 6 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి డేట్లు, పూర్తి వివరాలు అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఇక్కడ నుంచే మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఏపీలో 91 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీని గురించి ఇదివరకే మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియో చూడండి. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి సిఐఎఫ్ఎస్లో 429 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. విద్యార్హత వచ్చేసరికి ఇంటర్మీడియట్, వయస్సు వచ్చేసరికి 2019 ఫిబ్రవరి 20 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఎంపిక వచ్చేసరికి హైట్ బార్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్తో పాటుగా రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహించి మెరిట్ టెస్ట్ ఆధారంగా ఎంపిక అయితే ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దరఖాస్తుల విధానం వచ్చేసరికి ఆన్లైన్లో ఉంటుంది. దరఖాస్తుల ఫీజు వచ్చేసరికి 100 రూపాయలు. దరఖాస్తుల చివరి తేదీ వచ్చేసరికి 20 ఫిబ్రవరి 2019. పూర్తి వివరాలు మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. www.cisfrect.inin ఈ వెబ్సైట్లో మీరు క్లియర్గా డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి ఉచిత శిక్షణ అంటూ మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మనం మెయిన్గా చూసినట్లయితే ఎన్టీఆర్ ఉన్నత విద్యాధారణ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంటర్ ఫర్ ఫీస్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీ గ్రూప్స్ ఉచిత శిక్షణ కోసం మైనారిటీల నుండి దరఖాస్తులు కోరుతుంది. ఉచిత శిక్షణకి అర్హులైన వారు మైనారిటీ విభాగాల వారు, వీరితో పాటుగా ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు, పర్షియన్లు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దరఖాస్తుల విధానం ఆన్లైన్ ద్వారా ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసరికి 12 ఫిబ్రవరి 2019. గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి మాత్రమే. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఆర్మీలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే 19 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు. చాలా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. క్లియర్గా మీరు డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీకు ఈ ఇమేజెస్ లింక్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ఫేస్బుక్ పేజ్ ఉంది. ఆ ఫేస్బుక్ పేజ్లో
ఈ ఇమేజెస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చదువుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేవీతో పాటుగా ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కూడా మనకి పోస్టుల భర్తీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే ఈనాడు ప్రతిభ .net కూడా మీరు ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. 13న ఎస్ఎస్ఏ ఉద్యోగాల భర్తీ చలో విజయవాడ అంటూ మనకి దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో సెట్స్ 2019 సన్నద్ధతకి సూచనలు అంటూ మనకి దీనికి సంబంధించి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో. తెలంగాణకి సంబంధించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏ సెట్లు అనేవి నిర్వహించబోతున్నారు దానికి సంబంధించి తేదీలు కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉండాలనేది కూడా క్లియర్గా పబ్లిష్ చేశారు. ఇమేజ్ లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇమేజ్ని మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ పేజీ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చదువుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ ఎడ్యుకేషన్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ న్యూస్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేవి మీకు మన ఛానల్ ద్వారా ఎప్పుడూ అందుతూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.